బాలయ్య సినిమా వస్తుంది అంటే నార్మల్ ఆడియన్సే కాదు మాస్ ఆడియన్సే కాదు గిట్లా ఏ ఆడియన్స్కైనా కానీ మస్తు ఫుల్ ఖుష్లోనే ఉంటారనమాట ఇక ఆయన సినిమా కోసం అని చెప్పేసి మాస్ ఆడియన్స్కి పూనకాలే వస్తాయి ఇక ఆయన సినిమాలో రీసెంట్ కాలంలో చూస్తే హ్యాట్రిక్ హిట్లతోటే వచ్చిండు గయనండి మన అఖండ వీరసింహారెడ్డి దాంతో పాటుగా భగవంత్ కేసరి ఈ మూడు సినిమాలతోటి మంచి బ్లాక్ బెస్టర్ కొట్టి మంచి మూవీలో ఇక పాజిటివ్ టాక్ని తెచ్చుకోవడమే కాకుండా పాజిటివ్ బజ్ను కూడా క్రియేట్ చేసిండు గిదే జోష్లా ఇక దూసుకోబోతున్నాను కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు కాలంలో సంక్రాంతికి కానుకగా ఇంకో సినిమాని చేయబోతురు అది కూడా బాబీ కొల్లి దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాని అయితే చేయబోతున్నారు ఈ సినిమాలో బాబీ ఎప్పుడు కూడా బాలయ్యని మనం చూడనట్టుగా కొత్త బాలయ్యని చూపిస్తా అని చెప్పిండు ఇప్పటివరకే బాలయ్యని నార్మల్గా చూస్తేనే అందరూ అట్లా మెస్మరైజ్ అయిపోతారు ఇక గీదంట్ల కొత్తగా బాలయ్యని చూపిస్తాడు అని చెప్పి చెప్పారు ఇప్పటికే దివాళి అంటే నవంబర్ పదిహేనున ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని நான் தாட்டுக ఆయన సినిమా టైటిల్ని కూడా అనౌన్స్ చేశామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చినట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే చేసిర్రనమాట ఆగా ఫస్ట్ లుక్ పోస్టర్ల అందరినీ కూడా ఆకట్టుకున్నాడు బాలయ్య ఆయన దుస్తులు ఇక ఆయుధాలు చూసి వీరమాస్ ఫ్యాన్స్ అందరూ ఊకుటరా షేర్ల మీద షేర్లు దానికి తగ్గట్టుగా కామెంట్లు కొత్తగా కనిపించిండు అని చెప్పేసి మురిసిపోయారు మన ఆడియన్స్ ఇక దీన్ని పోల్చుకుంటే ఇక టైటిల్ ముచ్చటకు వస్తే మాత్రం ఈ సినిమాకి గాను మూడు టైటిల్ అయితే అనుకున్నారంట ఒకటి వచ్చేసి వీరమాసు ఇక దాంతో పాటుగా డాకు మహారాజ్ అలానే సర్కార్ సీతారాం ఈ మూడిట్నైతే అనుకున్నారంట కానీ ఈ మూడిట్ల ఒకటిని కన్ఫర్మ్ చేసిందంట బాలయ్య ఇక గదే మన డాకో మహారాజ్ అయితే దీనికోసం అని చెప్పేసి మస్తుగా మొగ్గు చూపుతుండట బాలయ్య ఇక బాలయ్య సినిమాలు అనగానే కొత్తగా చూపించడం అనేది కామన్ అనేది కూడా తెలిసిందే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఇక దీంట్లో మహారాజ్ పాత్ర అయితే ఇక వీరమాస్ లుక్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక మనం బాలయ్యని వీరమాస్లో చూడడం అనేది కామన్లోనే కొత్తగా చూపిస్తాడని బాబీ అంటు అనమాట అభిమానులు కూడా గాదాని కోసమే ఎదురు చూస్తున్నారు ఇది సంక్రాంతికి కానుకగా జనవరి పన్నెండున అయితే రాబోతుందట ఇక ఆడియన్స్ ని సంక్రాంతికి ఇక ఊపులు ఊపుతాడని కూడా చెప్పుకోవచ్చు బాబీ ఇక వీళ్ళ దర్శకత్వం అనగానే చాలా మంది కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు మీరు కూడా ఎదురు చూస్తున్నారా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లా నాడే గంట సింహాలు ఉంటే దాన్ని కూడా నొక్కేయండి